నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్ని విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు. పండగలు, పబ్బాలు, అదేవిధంగా సెలవు రోజులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ యొక్క వృత్తి కోసం మీరు శారీరకంగా, మానసికంగా ఎంతగానో శ్రమిస్తారు. దానికి తగినటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయితే ఏమీ శ్రమ చేయనటువంటి వాళ్ళకి, కార్యాలయంలో కనీస కాగితం కూడా కదిలించిన వాళ్ళకి కూడా మీకు లభించిన ప్రయోజనాలే దాదాపుగా లభించడం మీ మానసిక వేదన కారణమవుతుంది. రాజుకి ఒకటే కిరీటమా, దొంగకి ఒకటే కిరీటమా, ఇది అన్యాయం అని మీరు బాధపడతారు. వేరే కంపెనీల్లో అవకాశాలు చూసుకొని ఇక్కడ ఉద్యోగం వదిలేసి వాళ్ళు చెప్పాల్సిన నాలుగు మాటలు వాళ్ళ ముఖాన్ని చెప్పి మీరు బయటికి వెళ్ళి ఇంతకంటే మంచి ఉద్యోగం చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలకి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ మానసికంగా దృష్టిని కేంద్రీకరించి చేయండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. యాదృచ్ఛికంగా ఏదో కాలక్షేపంగా కార్యక్రమాలు చేయొద్దు. ఈ పోటీ ప్రపంచంలో మీరు నిలబడాలన్నా, ఎదుర్కోవాలన్నా, సానుకూలమైన ఫలితాలు సాధించాలన్నా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు చాలా స్థిరంగా ఉండాలి. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఇతరత్ర శుభకార్యాలు కూడా ముడిపడతాయి. కొంతమంది విషయంలో పెళ్ళి దగ్గర దాకా వచ్చి, అంటే నిశ్చయతాంబూలాలు తీసుకునే వరకు వచ్చి వెళ్ళిపోవటం అనేది, ఎరకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఎందుకని ఇలా పెళ్లి సంబంధాలు దగ్గరగా వస్తున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి, కారణం ఏమిటి అనే విషయాన్ని మీ జాతక చక్రం చూసి నిర్ణయించుకొని తగినటువంటి పరిహారాలు చేయండి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ఇతరులకు సలహాలు చెప్పి మేలు చేసే మీరు, మేధావిగా పోయి పేరు పొందిన మీరు, ఇంట్లో వాళ్ళకి సలహాలు ఇవ్వటంలోనూ వాళ్ళు అమలు చేయటంలోనూ చాలా వైఫల్యాలు ఎదురవుతాయి. మీ మాట వాళ్ళకి నచ్చదు, ప్రపంచానికి నచ్చుతుంది, వాళ్ళు బాగుపడతారు. మేధావులు బయట గొప్పగా రాణించినంత విధంగా ఇంట్లో రాణించలేరు అనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో వివాహ సంబంధమైన విషయాలు ఈ వారం ఖరారవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.